గ్రంథం నుండి పదవ వచనం నుండి పదమూడవ వచనం వరకు గల వాక్య భాగాన్ని శ్రీమతి కె మేరీ రాణి కృష్ణఫర్ గారు ముందుకు వచ్చి చదవలసిందిగా వారిని కోరుతూ ఉన్నాం నుండి పదమూడవ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి లూక రాసిన సువార్త పదమూడవ అధ్యాయము పదవ వచనము నుండి పదమూడవ వచనము వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు ఎనిమిది ఏండ్ల నుండి బలహీనపరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అతట ఉండెను ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండెను యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుల విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరచను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిళ్ళు మిక్కిలిగా దీవించునుగాకార్త పదమూడవ ధ్యాయం పదవచనం విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు పదు ఎనిమిది ఏండ్ల నుండి బలహీనపు బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను ఆమె నడుము వంగిపో ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండాను ఏసు ఆమెను చూచి రమ్మని పిలిచి అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమ పరిశను ప్రభువు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మల మేలు కొడుకు దీవించనుగా ప్రార్థన చేసుకున్నాం ప్రేమ గల మా తండ్రి దేని సాగుకొని నోటి మాటలు హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మా అందరికీ దీవెని కర్మగా చేయండి మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య మర్మలు ముని బోధించుమని యశు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వినయమగా సమర్పించమను తండ్రి వాక్యం యొక్క అంశము అపవాది బంధించిన కుమార్తె అపవాది బంధించిన కుమార్తె ఎందుకంటే ఇక్కడ రాయబడి చూడండి దేవుని వాక్యములో పదహారో వచనము ఇదిగో పదునెనిమిది ఏండ్ల నుండి సాతాను బంధించిన ఎవరేమా అబ్రాహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింప తగదా అని అతనితో సమాజ మందిర అధికారితో చెప్పాడు ఎస్ ప్రభు అబ్రాహమో కుమార్తె ఏమే సాతానుడు బంధించినాడు కట్లతో కట్టివేసినాడు ಅಬ್ರಹ್ಮು ಕುಮಾರ್ ವಿಶ್ವಾಸ ತಂಡಿ ಆಯ್ನ ಯೇಸು ಪ್ರಭು ಕೂಡ ತಂಡ್ರಿ ಅಬ್ರಹಮು ಹ ಶರೀರ ಮತ್ತ ಮೊದ ಮೊದಲ ಅಬ್ರಹಮ ಕುಮಾರು ದಾದು ಕುಮಾರೇಸು ಕ್ರೀಸ್ತು ಯೇಸು ಕ್ರೀಸ್ ಅಬ್ರಹಮ ಕುಮಾರು ಅಂಟ್ರಹಮ ಕುಮಾರ್ತೆ ಕುಮಾರ್ చేత బంధింపబడిన అబ్రాహము కుమార్తెను బంధకముల నుండి విడిపించిన అబ్రాహాము కుమారుడైన యశ ప్రభు ఆమె యొక్క పరిస్థితి ఎలాగుంది మూడు విషయాలు ఆర్ కండిషన్ కండిషన్ Into the compassion of Jesus Christ. Condition, compassion. Murder the cure. I'm a parishity, Prabhu Kanikaramo, Prema. Murder the Condition, compassion. Cure. Cure the ఆమె అబ్రహాము కుమార్తె ఆమె అబ్రహాము కుమార్తె మన జీవితములో ప్రభువుని మనము అనుకుంటున్నారు కానీ చాలా మంది అంగీకరించాల లవద్ సంఘం అది సంఘము విశ్వాసుల సంఘము ఆ సంఘం ప్రభు వెలుపులు ఉన్నాడు బయట ఉన్నాడు జీసస్ వాజ్ స్టాండింగ్ అవుట్ సైడ్ ద చర్చ్ ఏమన్నాడు ఆయన ఇదిగో నేను తలుపున్న తో నిల్చుండి తట్టుచున్నాను ఎవరైనా నా స్వరముని తలుపు తెస్తే నేను లోపలికి వస్తాను బయట ఉన్నాడు ఆయన చాలా మంది జీవితంలో బయట ఉన్నాడు నీ లోపల లేడు లోపలుంటే చూపించాలా బల్బు వెలుగుతుందనుకో ఆ లైట్ లైటు ఆ చూపిస్తుంది లైటు క్రీస్తు వెలుగు కాబట్టి మనలో ఉంటే ఆ వెలుగు బయట కనిపించాలా పీపుల్ మస్ట్ సీ లైట్ జీసస్ క్రైస్ట్ మన లోపల ఉంటాయి ఆయన కనబడాలా మన బ్రతుకు ద్వారా చూపించాలా పేతురు యోహానులు ధైర్యముగా మాట్లాడినారు వాళ్ళు ఏ నామమునే రక్షణ ఏ నామములో రక్షణ లేదని ధైర్యముగా మాట్లాడినాడు మాట్లాడినారు అక్కడున్న ప్రజలు వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగినారు ధైర్యం ఉండాల విశ్వాసులకు పాపమును ఎదిరించట సాతాన్ని ఎదిరించడానికి లోకమును ఎదిరించటానికి ధైర్యం ఉండాలా ఫిరికి వాళ్ళు నరకంలో ఫస్ట్ వేద్దాల్సి ఉండేది ఫిరికి వాళ్ళు ఉంటారు విల్ బీ హెల్ఫ ఎదుర్కోవాలా చిన్నదానికి ఆడవకూడదు దిగులు పడకూడ పడ దిగులు పడతాము కొన్నిసార్లు మానవులం కాబట్టి ధైర్యముగా ఉండాలా భయపడద్దు అన్నాడు ప్రభు ధైర్యముగా ఉండండి ధైర్యంగా ఉండాలా కృంగిపోకూడదు బైబిల్ శ్రమ దినమున నువ్వు కృంగిని అడలా నీవు చేతగాని వడవుతావు శ్రమలలో కృంగిపోకూడదు ధైర్యముగా నిలబడాలా ప్రభు వైపు చూడాలంతే లుక్ లుక్ అంటు జీసస్ కుమార్తె కుమార్తయ ఆమెను సాతాను బంధించినాడు నామకాదే క్రైస్తవులు బంధిస్తాడు ఆయన సాతానుడు ప్రభు నీలో లేకపోతే నువ్వు దొరుకుతావు వాడికి ఎందుకు ప్రకటన గ్రంథం పన్నెండో ధ్యాయం పన్నెండో వచ్చినము మధ్యలో చదువుతున్నాను అపవాది రెండో రెండవ వరుసలో అపవాది తనకు సమయము కొంచెమే కొంచెమే తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొక్కకు దిగి వచ్చున్నాడు మీ యొద్ధ కంటే దేవుని ది దేవుని బిడ్డల దిగి వచ్చి ఉన్నాడు అపవా తనకు సమయం కొంచెమే టైం అయిపోయింది పోగు చేసుకున్నాడు వాడు తనతో రావటానికి మనంతం చూస్తారా చూపిస్తాను నేను చూపించాలా ప్రకటన గ్రంథం ఇరవై ఒక ఇరవై అధ్యాయము పెదో వచ్చినవో ఇక్కడ చాలామంది నిశాతాన్ని మోసపరిచినాడు తెలియదు మీకు తెలియదు మీకు బోనులో చిక్కినటువంటి ఎలుక బోనులో చిక్కిన ఎలుక ఆ ఎర్రను తిన్నంత వరకు దానికి తెలియదు అది అయిపోయిన తర్వాత బయటికి ఇవ్వాలేదు మోసగాడు సాతానుడు పన్నెండు తొమ్మిదిలో కాగా సర్వలోకమును మోసపుచ్చుచ్చు అపువాదని సాతానుని పేరు గల ఆది సర్పమైన అమహాఘత సర్పము పడుతురైపోయింది సర్వలోకమును మోసపుచ్చుచ్చు కాలము టెన్సు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు దాన్ని హిట్ హీన్ డిసివిక్ పీపుల్ ఇప్పుడు కూడా ఏ వాక్యం ఇంట్లో వినకుండా చేస్తాడు ఆయన పాట పాడే సాతాను తంత్రము మోసము వినకుండా చేయుని వాక్యము తొలగించిన మీ విశ్వాసము నడుపును నాశన మార్గం శాటన్ స్ట్రాటజీ అంటారు తంత్రం వినకుండా చేస్తాడు చూడండి ప్రగతి నిరవీలో పదవచ్చిన వారిని మోసపరిచిన అపువాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును చేసింది పోగు చేసుకున్నాడు ఏడవ వచ్చినములో వెయ్యి సంవత్సరములు గడిచిన సాతాను తాను తానున్న చెరలోచి విడిపింపబడును భూమిని పల్ న భూమి భూమి నలు దిశల ఎందుండు జనులను లెక్కకు సముద్రపు ఇసుకోలేని గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధమునకు పోగు చేయట వాడు బయలుదేరిను పోగు చేసుకున్నాడు వాడు మర్మంతో కూడిన వాక్యాలు ఇవన్నీ కూడా సాతాను మోసం ఎందుకంటే వాని సమయం కొంచెమే అబ్రహాము కుమార్తెనా కూడా సాతాను మోసగించి ఆమెను తన కట్లతో బంధించినాడు సాటన్ అబ్రహాము అద్భుతమైన వ్యక్తి యేసుప్రభుని చూసినాడు అబ్రాహాము యేసుప్రభు చూచినాడు చూడండి ఓహన్ పత్రిక ఎనిమిదో అధ్యాయం ఓ యాభై ఆరో వచ్చినములో ఇలా వ్రాయిబడి ఉంది మీ తండ్రి అయినా అబ్రాహము నా దినం ప్రభువు నా దినము చూతును అని మిగులా దినము చూతునని మిగులు ఆనందించను అది చూచి చూచినాడు యేసు దినాన్ని యేసు అన్నాడు మాట్లాడు మళ్ళా చదువుతున్నా మీ తండ్రి అబ్రాహాము నా దినము చూతునని మిగులు ఆనందించను అది చూచి సంతోషించను అబ్రామ్ యేసును చూచినాడు దర్శనముల చూచినాడు యేసు దేవుడు కట్టిన పత్రనము చూచునడ ఆయన హ్మ్ వెల్సోస్తార ఇప్పుడు 15వ అధ్యాయ మొదటి వచనము ద బుక్ ఆఫ్ జెనెసిస్ చాప్టర్ 15 వర్స్ 1 బిగినింగ్ ఫ్రమ్ వర్స్ 1 ఇవి జెరిగెన తోరవత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి యహో వాక్యం అంటే ప్రభు అన్న వాక్యం వాక్యము దేవుడై నా వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినీజ్ సఫియర్ టు అబ్రహాం ఇన్ ఏ విషన్ ఇవి జరిగిన తరువాత వాక్యం అబ్రా యహోవా ప్రత్యక్ష అనొచ్చుగా అనలా యహోవా వాక్యం అబ్రామునకు అబ్రామున అబ్రాహా లేదు అబ్రాహం ఇంకా హా రాల హకారం రాల ఊపిరి బోయిల హా హా అన్నాడంట అబ్రాహాములో హా ఊపిరి అబ్రామునకు దర్శనమందు వచ్చి అబ్రామా భయపడకము నేను నీకు క్రీడము నీ బహుమానమును నీ బహుమాన అత్యధిక మగునని చెప్పాను సరే నాలుగో వచ్చి అన్ని చదువు టైం లేదు మనకి యహో వాక్యము అతను ఎద్దకు అబ్రాము దగ్గరికి వచ్చి ఇతడు నీకు వారసుడు కాడు నీ గర్భవాసము నా పుట్టుబోవాడు నీకు వారసుడుగునని చెప్పాను మరియు ఆయన వెలుపల్లికి అతను తీసుకుని వచ్చి నీవు ఆకాశ వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానమును అలాగవునని చెప్పి అతడు యహోవాను నమ్మే చెప్పాను అతడు యహోవాను నమ్మేను ఆయన అది అతనికి నీతిగా ఎంచను ఆయన అది అతనికి నీతిగా ఎంచను లెక్కలే సముద్ర విశ్వలు రేణువులు ఆయన యొక్క సంతానము నక్షత్రముల వలె ఏంటది వలె ఆకాశ చేర్చు నక్షత్రములు లెక్కించుదినీ చేతనైతే లెక్కించమా నీ సంతానము అలా వలె ఇసుక రేణువుల వలె గొంకో స్థలములో అబ్రహాం సంతానము ఇష్రాయేలీలు మహమ్మదీయులు ముస్లిమ్స్ అబ్రహాం సంతానం మనము క్రైస్తవులు మనకు అబ్రాహాము తండ్రి విశ్వాసులకు తండ్రి అయినా ఎంతమంది ఉన్నారు అబ్రాహాముకి సముద్రపు ఇసుకవలే విస్తరి విస్తరిస్తారు వాళ్ళు ఇష్మాయలే ఇంకా చాలామంది వేసాయి నమ్మలేదు కదా నమ్ముతారేమో కనిపెడదాం నక్షత్రముల వలె ఆకాశము పరలోకాన్ని సంపాదించుకు మనము యూధుల్లో చాలామంది యశ్ ప్రభుని అంగీకరించినారు ప్రభువుని అంగీకరించిన వారు నక్షత్రాలు ఆ సంతానములోనే ఇంకా అంగీకరించిన ఇసుక లేని భూలోకంలో ఉన్నారు ఇంకా ముస్లింలు క్రైస్తవులు అబ్రహాం సంతానం గ్రేట్ బ్లెస్సింగ్ వాజ్ గివన్ టు అబ్రహాం నక్షత్రాలే ఇంకా ఉన్నత స్థలం చూపించినాడు అబ్రహాముకి పరమ తండ్రి ఫిబ్రవేళ రాయబడిన పత్రిక పదకొండో అధ్యాయం పదిలో ఎలాగనగా దేవుడు పరమ తండ్రి యేసు సుప్రభు దేనికి శిల్పి నిర్మాణకుడ ఉన్నాడు పునాదులు గల పట్టణము కొరకు అబ్రాహాము ఎదురు చూచుచుండెను ఒక పట్టణము చూసినాడు కృష్ణపుడు రాశాడే పట్టణం గురించి శృంగార దేశం అది పట్టణము దగ్గ మెరిసే పట్టణము దగదగ మెరిసే నూతన పురము నీ పట్ట మన పట్టణం అది దాన్ని చూచినాడు హ్రోహాము క్రీస్తు పూర్వ రెండు వేల సంవత్సరాల కిందట చూపించినాడు దేవుడు దేనికి దేవుడా ఎవరా దేవుడు ఎస్ ప్రభు దేవుడు కట్టినాడు దాన్ని నేను వెళ్ళి మీకు స్థలము స్థలం అంటే ఇంగ్లీష్లో ఐ గోట్ ప్రిపేర్ ఎ మ్యాన్షన్ ఫర్ యు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల వెడల్పు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు ఎత్తుగల బంగారు పట్టణం తన బిడల కొరకు నిర్మించినాడు నిర్మించినాడు బైబిల్లో ఉంది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి రెండు మరియు నేను నూతనమైన ఋషులేము నా పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె సిద్ధపడి సిద్ధపడి పరలోకమందున్న దేవుని వద్ద నుండి దిగవచ్చుట నేను సూచితాను మరి నూతనమైన న్యూ న్యూ సిటీ కొత్త ఆకాశము కొత్త భూమి కొత్త పట్టణము దానిలో కొత్త ప్రజలు ఉంటారు కొత్త జనం పొందిన వాళ్ళు మాత్రమే ఉంటారు అందరుండరు నూతన ఆకాశము నూతన భూమి నూతన ఋషులేము నూతన జన్మ పొందిన ప్రజలు చూడండి పదహారులో ఆ పట్టణము స్వచ్ఛవకం అంటే క్యూబ్ అంటారు అన్ని అన్ని కొలతలు సమానంగా ఉంటాయి స్వచ్ఛవకము ఆ పట్టణం యొక్క పొడుగు పట్టణం యొక్క వెడల్పుతో సమానము అతడు కొలకర్రతో పట్టడం కొలువుగా దాని కొలత ఏడు వందల యాభై కోసులు పదిహేను పదిహేను వందల మైళ్ళు అనమాట కోసులేనిది దాని పొడుగు ఎత్తు వెడల్పు సమానముగా ఉన్నదే మహాపట్టణం సిద్ధపరిచి అయిపోయింది అది అబ్రహాం చూసినాడు యోహాను దాని గురించి చెప్పినాడు ఆ పట్టణము గురించి ఎంత బాగు రాసినాడు అబ్బా ఇరవై మూడులో ఆ పట్టణములో ప్రకాశించటకై సూర్యుడు చంద్రుడు అక్కర లేదు దేవుని మహిమయే ఆ పట్టణంలో ప్రకాశించుతుంది గొర్రెపిల్లయ్య ఆ పట్టణానికి దీపము ఎంత బాగా రాశాడండి ఇరవై ఏడు చూస్తున్నారా బైబిల్ మీరు గొర్రెపిల్ల యొక్క గ్రంథం అందుకు వ్రాయబడిన వారే ఆ పట్టణములో ప్రవేశింతురు కానీ నిషిద్ధమైనది అసహ్యమైన దాన్ని అబద్ధమైన దాన్ని జరిగించు వారు ఎవరైనా దానిలో ప్రవేశింపనే ప్రవేశింపరు కొత్త భూమి కొత్త ఆకాశము కొత్త పట్టణము కొత్త ప్రజలుగా మనం మారాలా దేవుని బిడ్డలారా వాకి వింటున్న వాళ్ళందరూ దేవుని బిడ్డలుగా ఉండరా ప్రథమ దేవుని బిడ్డలు గాల యూదులు చాలామంది సర్పసంతానం అయిపోయినారు వారి నుంచి విడుదల పొందాల అబ్రహాం కుమార్తెను అపవాది బంధించినాడు ఆమె స్థితి చూద్దాము వార్త పదమూడో అధ్యాయంలో పదకొండవ చిన్నమో పదు ఏండ్ల నుంచి బలహీన పరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అక్కడ ఉండేను ఆమె నడుము వంగిపు ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండా లేకుండా ప్రయత్నం చేస్తుంది పాపం అవరాము కుమార్తెమే నడుము నడుమంటే లోతుకు వాక్యం లోతుకు పోతున్నాము నడుమంటే ఏంటి బైబిల్లో నడుమంటే ఏమిటి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడవచ్చిన మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి కలవారాయి యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు రెండవ రాకడరు మీకు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉంటాడు మీ మనస్సు అను నడుము నడుము కట్టుకోవాలి నడుమంటే మనస్సు నడుము వంగిపోయింది మీ మనస్సు లోకం వైపు ఉంది కానీ ఫరలోకం వైపు లేదు నడుము వీర క్రీస్తుతో లేపబడిన వారైతే కొలసి పత్రిక కొలసి పత్రిక మూడో అధ్యాయం దేవుని బిడ్డలతో మాట్లాడుతున్నాడు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి పైనున్న వాటిని వెతకాల పైకి చూడాలా నడు వంగిపోయింది బిడ్డ బిడ్డకి నడి వంగిపోయింది వెదకుడు అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు పైనున్న వాటి మీదనే కానీ భూ వాటి మీద మనసు పెట్టక కూయాలి అనగా మీరు పృత్ పృతి నొందితురి మృతి నొందితురి జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది నాలుగో వచ్చిన మనం మనకు జీవమయ్య క్రీస్తు ప్రత్యక్ష రెండో రాకడోలో ప్రత్యక్ష మీరును ఆయనతో కూడా మహిమ మా కూడా మహిమ మహిమ ఎందు ప్రత్యక్షపరచ ప్రభుత్వం ఉండాలంటే పైన వాటి కానీ మేము చూడలేదే లోకము నేను అడుగుతుంది ఇరవై నాలుగు గంటల్లో ఎంత సమయం మీరు గడుపుతున్నారు డబ్బులో భాగం కాదు టైంలో కూడా దశంభాంగు ప్రభుకి ఎలా దాదాపు రెండున్నర గంటలు యూ టు స్పెండ్ విత్ జీసస్ క్రైస్ట్ అండ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు ఆయన ఈ స్త్రీని చూచినాడు అవి స్థితి చాలా భయంకరం దయం బంధించినాడు కింద చూస్తుంది పైన చూడలేదామే పైన ఉన్నవాడు ఎత్తుకుద్ది ఒకవేళ ఈ రోజుల్లో దనుకో విమానం పోతుంది వాళ్ళు చూసి ఆంటీ ఆంటీ పైన విమానం వస్తున్నట్టు ఏం చూసుద్దామే నడు వంగిపోయింది కదా మనస్సు వంచేసినాడు సాతానుడు పరలోక విషయాలు ఆలోచన చేయట్లా ప్రార్థన పరలోకమందు ఉన్న పరలోకం ఆలోచన చేయాలని ఆ ప్రార్థన నేర్పించాడు ఆయనన్న వాటిని వెతకాలా ప్రభు వస్తున్నాడు ఎదురు చూడాలి ఆయన కొరకు ఏం చేయాలి ఈ నడుముకి ఎఫ్సి పత్రిక ఎఫ్సీలకు వ్రాయబడిన పత్రిక ఆరో అధ్యాయములో పద్నాలుగు వచ్చిన చదువుతారు ఎవరన్నా మీ నడుమునకు అని దట్టి కట్టుకోవాలా నడుమంటే మనస్సు అన్నాం కదా పేతురు భక్తుడు ఆ మనస్సులో సత్యమంటే యశు ప్రభు ఆయన వాక్యం ఉండాలా మన మనస్సులో యసు ప్రభు వాక్యం ఉండాలి ఆయన గురించి ధ్యానించాలా వాక్యము గురించి ధ్యానించాలి మనము ఎక్కడికి పోయినా కూడా దేవుని వాక్యము మనము ధ్యానించాలా సత్యం అనే దట్టి కట్టుకో నడుము నడుము అంటే మనస్సు ఎప్పుడు ఆయన గురించి ఆలోచన ఎందుకు ఆయన వస్తున్నాడు కదా పెళ్ళి మారుతుంది అనుకో పెళ్ళుక్కు ఎంగేజ్మెంట్ అయింది ఆమె ఎవరి గురించి ఆలోచన చేస్తుంది అమ్మా నాయన గురించి ఫ్రెండ్స్ గురించి కాదు కుమారుడే మనకి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఎప్పుడైతే బాప్తిసం ముందేమో ఎంగేజ్మెంట్ ఇది చూస్తుండే నాకు వాక్యాలన్నీ జ్ఞాపకానికి వస్తున్నాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది మనకు నిశ్చితార్థం ఎప్పుడైతే నువ్వు ప్రభు నిజముగా అంగీకరించి ఆయన నామలో బాప్తిసం పొందుతావో నువ్వు ఎంగేజ్మెంట్ అయిపోయింది చూస్తారా వాక్యము కొరించి రెండో పాత్రిక పదకొండో అధ్యాయము రెండవ వచ్చినము దేవ ఆసక్తితో మీ ఆసక్తి కలిగి ఉన్నాను ఎందుకనగా పవిత్రురాలైన కన్య కనుగా ఒక్కడే పురుషుని కనుక క్రీస్తుకు సమర్పింపల్నని మిమ్మల్ని ప్రధానము చేసింది ఎంగేజ్మెంట్ అయిపోయింది బిడ్డ నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది సాగం పెళ్లి కుమార్తె ఎంగేజ్మెంట్ అయిపోయింది

ದಸ್ತನರ ಬೈಬಲ್ ಯೋಹಾನ್シュ ವಾತಾ ಮೊದಲ ಜಾಮಿರತೆ ಮರುನಾಡಿ ಯೋಹಾನೋ ಯೇಸು ತನಯೆದ್ದಕು ರಾಗಾ ಚೂಚಿ ಇದುಗೋ ಲೋಕ ಪಾಪಮಲನ ಮೋಶಕೊನಿ ಪೋವು ದೇವರು ಗೊರಪిల్లా ಬಿಹೋಲ್ಡ್ ದ ಲ್ಯಾಂಬ್ ಆಫ್ ಗಾಡ್ ದಟ್ ಟೇಕ್ಸ್ ಅವೇ ದ ಸಿನ್ ಆಫ್ ದ ಹೋಲ್ ವರ್ಲ್ಡ್ ಮೈ ಮೈ ಸಿನ್ ಆಲ್ಸೋ ಟೋಲ್ ಟೆಸ್ಮೆಂಟ್ The question was, "Where is the Lamb?" God "Behold the Lamb." So then, God replied, "Yes, Iya." So got another. God replied, "Hey, this go look at pop. We're going to the Every preacher should show Jesus Christ to people, not to pressing them with the mat alone." पात निबंधन आ संगत संगे लाभ लेदी ्यू टेस्ट बैबि स्टूडेंट लचर एक्सटर्नल स्टूडेंट गुरुकुल थियोलाजिक रात्रि माटना अबउट जीजस् क्रैस्मेंट जीजस् क्रैस्कमार ओनली जीजस् శిలు వేయబడిన క్రీస్తుని తప్ప నేను దేనిని 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 మీ మధ్య ఎరుగుకుందని నిశ్చయించుకున్నాను ఓన్లీ జీజస్ ఆయన శ్రేష్ఠుడు అందరిలో ఆకి వింటున్నటువంటి పేరు సోదరి సోదరి మణులారా వాకి ముగుస్తున్నాడు నేను టైం చాలా అయింది మీ నడుము వంచి వేసినాడా నడుము వంగిపోయిందా వివరించను కానీ ఎస్ఐఏ మాట ఒకటి జాన్స్ గాస్పల్ చాప్టర్ సెవెంటీన్ ఎస్ఐఏ మాటలు బంగారు మాటలు చూడండి ప్రభు రాకడ రాకడ అయితే ప్రభువు నన్ను పిలవకపోతే కంటిన్యూ దిస్ మెసేజ్ గాడ్ విల్లింగ్ దేవుని అనాలా ముప్పై ఒకటి ఆ దినమున మిద్దె మీద ఉండు వారు ఇంట ఉండు తన సామగ్రి తీసుకొని పోకూడదు పోగుటకు దిగకూడదు తన సామాగ్రిని తీసుకొని పోవుటకు దిగకూడదు అలాగే పొలములో ఉండు వారును తిరిగి రాకూడదు లోతు భార్యను జ్ఞాపకము చేసుకున్నాడే లోతు భార్యను జ్ఞాపకము చేసి సోదమ గుమ్మరాలకు దేవుడు తన దూతలు పంపించినాడు హెచ్చరించినాడు బయటికి తీసుకొచ్చినాడు లోతు కుటుంబాన్ని భార్యను కుమార్తెలను అల్లుళ్ళందరూ ఎగసాలు చేసినారు వివాహం చేసుకు వివాహంతో అల్లుళ్ళు కూతుళ్ళను భార్యను అందరినీ బయటికి మీరు వెనక్కి చూడకూడదు డోంట్ లుక్ బ్యాక్ తర్వాత వివరిస్తాను నేను దేవుని ఆజ్ఞకి విరోధముగా లోతు భార్య వెనకకు చేసింది వెంటనే ఉప్పు స్తంభమైపోయింది ఉప్పు స్తంభం సచిన్ టెండూల్కర్ అంత మనకు తెలుసు ఇంద్ర మధ్యలో సచిన్ టెండూల్కర్ పాష్ గారు అని ఒక మాట అన్నాడు స టెండూల్కర్ కాలని ఒత్తి కరగని ఉప్పు నిష్ప్రయోజనం ఒత్తి కాలాలా ఆ కొవ్వొత్తి కరిగిపోవాలా కాలని ఒత్తి కరగని ఉప్పు నిష్ప్రయోజన ఉప్పు స్తంభం అంటే కరగదామే నువ్వు లోకాన్ని చూస్తుంటే యు బిక్రమ్ యూజ్లెస్ క్రిస్టియన్ లోకంతో నువ్వు సహవాసం పెట్టుకొని ప్రభు రాకడు కొరకు నువ్వు పైకు చెదురు చూడకపోతే నువ్వు నిరూప యూజ్లెస్ క్రిస్టియన్ అయిపోతావు ఉప్పు కావచ్చు నువ్వు మీరు లోకానికి ఉప్పు బట్ కరిగిపోవాలా లోతు భార్య ఉప్పు ఉప్పు స్తంభ వెళ్ళిపోయినారు And the case of Mata, and the lota in a Mata, lot of Bari and Remember last wife. Though she was the wife of a righteous man, though she came out of Sodom and Gomorrah, though she was given a commandment, you should not look back. She perished. Nitimatur Baria, Sodom and Gomorrah, Baitikochindi, Baitikalagi Tishkochinat, Davodotolo. వెళ్ళొద్దని చెప్పాడు అయినా కూడా నశించిపోయింది వంచేసినాడు సాతానుడు ఈ మనస్సు వంచేసినాడు ఏసఐ బాగు చేస్తాడు ఆమె వాక్యం వింది కదా ఏసయే వాక్యము వాక్యం అంటే విశ్వాసం ఏసు మాటల్లో విశ్వాసం క్రీస్తునందు విశ్వాసం 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 అంటే ఆమె మాట వినినప్పుడు ఆమె యేసు మాట విన్నప్పుడు విశ్వ క్రీస్తునందు విశ్వాసం వచ్చింది ఏ స్వామిని చూచినాడు ఏం చూశాడు క్రిస్తునంది విశ్వాసం చూసినాడు పిలిచినాడు రమ్మని పిలిచినాడు ఆమె పేరేంటో మనకు తెలియదు పెరిబెట్టి పిలుస్తాడు ఎప్పుడు ప్రభు తెలిచినాడు అబ్రహామ అబ్రా అబ్రామా అబ్రామా మోషే మోషే మార్తా మార్తా పెరిబెట్టి పిలుస్తాడు ఆమెను కూడా పిలిచాడు ఆమెను చూచి క్రిస్తునందు విశ్వాసం చూచి యశు పిలిచి ఈ బలహీనతలు ఎందు ఈ బలహీనత ఎందు విడుదల పొంది ఉన్నావు ఆ మాట చేత బాగా రాసినాడు ఏసయ్య మాట నోట్లోంచి వచ్చిన మాట ఆయన బలవంతుడు కదా యేసు ప్రభు ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైనా దేవుడు

ఆమెను చూచినాడు ఆమెలో ఆ ఉన్న విశ్వాస క్రీస్తునందు విశ్వాసాన్ని చూచినాడు విశ్వాసాన్ని ఉన్న క్రీస్తుని చూచినాడు క్రీస్తునందు విశ్వాసం చూచినాడు పిలిచినాడు ఆమెని చెప్పినాడు విడుదల పొంది ఉన్నావు నీ బలహీనత నుండి ఆమెను తాకినాడు ఈ మాటల ద్వారా నీకు విశ్వాసం కలిగినట్లయితే ప్రభుని కూడా చూస్తున్నాడు పిలుస్తాడు నువ్వు విడుదల పొందుతావు నేతన్న బలహెంతో కట్టబడిన కట్టల చేత కట్టబడినట్లయితే సాతాను చొరవలో ఉన్నట్లయితే అని విడుదల చేస్తాడు జయంబిచేచల పైన వీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యిండే సత్యము గ్రహించదరు సత్యము మిమ్ములను విడుదల చేయను నేను మొట్టమొదటి వచ్చినప్పుడు చిన్నప్పుడు సత్యం మీరు సత్యం అని తెలుసుకో సత్యం విడిపించునని రాసినారు విడిపిస్తాడు బంధకాల నుంచి సత్యమే స్వతంత్రులుగా చేయను యశ్వ్రభు నీ కొరకు వచ్చాడు అనేక మంది బంధకాలు విడుదల చేశాడు చనిపోయాడు లేచాడు పరలోకానికి వెళ్ళాడు ఇప్పుడు నా కొరకు మన కొరకు విజ్ఞాపం చేస్తున్నాడు నీకు నిలబడాలి నిలబ నిలబడ్డానంటే ఆయన నా కొరకు ప్రార్థన చేస్తున్నాడు తండ్రి కొడు పార్శ్వలో పరలా వస్తాడు ఆయన నువ్వు ఆయన ఎదుర్కోవాలి ఆయన వైపు చూడాలా చూడాలి నేను అడుగు వంగిపోతే ఎలా చూస్తావు నువ్వు నీ మనస్సు లోకం వైపు ఎలా చూస్తావు నువ్వు కనులైతే పైకి చూడాలా ప్రభు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన మన మధ్యలో ఉన్నాడు యేసుప్రభు ఆ ఇద్దరు ముగ్గురు ఆయన నామల కొడితే అక్కడ ఉంటే ఎక్కడున్నాడు ఆయన నువ్వు ప్రభుని అడిగినట్లయితే ఆయన నీకు సహాయం చేస్తాడు అందరం తల ఉంచుదాం కళ్ళు మూసుకుందాం క్రీస్తు పేరు పెట్టుకున్నావు వాకి వింటున్నటువంటి సోదరి సోదరుడా విడుదల పొందాలని కోరుతున్నావా సర్వనాశనం చేస్తాడు సాతానుడు వాడు దయ్యం అది బలహీనపరచు దయ్యం బట్టి నాశనం చేస్తాడు ఇష్ట జానాంగా అందరు నాశనం చేసినాడు ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడినట్లయితే ఈ ప్రభు విడుదల పొందాలని కోరినట్లయితే నీ చేపై ప్రార్థన చేస్తాను ఎవరు 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 సిగ్గుపడద్దు విడుదల పొందాలా చాలామంది బంధకాల చేత కట్టబడ్డారు సిగ్గుపడదు భయపడద్దు ప్లీజ్ భయపడద్దు యువర్ హ్యాండ్స్ కట్టపడ్డ దేంతోనో కట్టపడి ఉన్నారు విడుదల పొంది స్వతంత్రం అవ్వరు మీరు దేవుని మహిం పరచాలా లేచి నిలబడి చేతులతో లేచి నిలబడి ప్లీజ్ స్టాండ్ ఏం పర్లేదు సిగ్గుపడద్దు నేను మీలో ఒక్కొక్క నాడు నిలబడ్డాను నేను నేను కూడా నిలబడ్డాను ఒకరోజు

ఈ స్వరము లోబడిన బిడ్డలందరి మీద మీ కృపా కటాక్షమునుంచని తండ్రి మేము విడుదల పొంది ఓహో ఒకరికి ఎదురు చూచువారు నూతన బలమును పొందుదురు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలా ఇక పరిగెత్తుదురు అన్న దివ్య వాగ్దానము మా బిడ్డల జీవితంలో నెరవేర్చుమని ఈ స్వరము విని లోబడిన బిడ్డల జీవితం నెరవేర్చుమని యేసుక్రీస్తు క్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొని చున్నాము తండ్రి ఆమె నా సుభాషిష్యులు సంఘమునకు తెలియజేస్తున్నాను ఈ శ్రేష్టమైన దైవర్తమానము అందించినటువంటి మన ప్రీతమ సంఘ కాపరి రెవరెండ్ డిజి ఆగస్సుని గారికి సంఘపక్షముగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈ మూడు ప్రాముఖ్యమైనటువంటి అంశాలు కండిషన్ కంపాషన్ క్యూర్ ఈ మూడు అంశాల గురించి చక్కగా వివరించినటువంటి కాపరి గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి చక్కగా ఆరాధనని పెంచినటువంటి అసిస్టెంట్ పాస్టర్ రెవరెండ్ డి ఆశర్ పాల్ గారికి ఆరాధనలో పాల్గొన్నటువంటి రెవరెండ్ డాక్టర్ కే ప్రసాదరావు గారికి వందనాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా కొయర్ వారికి మ్యూజిషియన్స్ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క ముఖ్యంగా కరోనా వైరస్ చాలా ఎక్కువగా ప్రబలిపోతుంది కనుక దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించి శానిటైజరు తప్పనిసరిగా ఉపయోగించాలి ఎందుకంటే ఈ డెల్టా వేరియంట్ ప్లస్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది మరి మన ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది కనుక దయచేసి అందరూ కూడా మాస్కులు ధరించవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కోరుతున్నాను సంఘ ప్రకటనలు ఈరోజు సాయంకాలం నాలుగు గంటలకు స్త్రీల మైత్రి సహవాస కూడిక ఏబిఎం డిగ్రీ కళాశాలలో ఇక్కడ వెనక భాగం ఉన్నటువంటి రూమ్లో జరుగుతుందని స్త్రీల మైత్రి సహవాస సెక్రటరీ గారు శ్రీమతి కే దీన్ దీనరాయలు గారు తెలియజేస్తూ ఉన్నారు ఆరాధన అనంతరము బైక్స్ జనరల్ గ్యాదరింగ్ ఉంటుందని యమన బిడ్డలు బైక్స్ జనరల్ గ్యాదరింగ్లో పాల్గొనవలసిందిగా ప్రేమతో కూర్చున్నాను మరి బైక్స్ డైరెక్టర్లు యమనబిడ్డలు రెవరెండ్ డి ఆశర్పాల్ గారు కొల్లం ప్రణయని ప్రణయ్ సబెస్టిన్ గారు ఉన్నారు వారు చక్కగా నడిపిస్తున్నారు కనుక యవన బిడ్డలందరూ కూడా ఈ యొక్క బైక్స్ జనరల్ గ్యాదరింగ్లో పాల్గొనవలసిందిగా ప్రేమతో కోరుచున్నారు ప్రతి సోమవారము మంగళవారము మెన్స్ డిపార్ట్మెంట్ యొక్క కూడిక సాయంకాలం ఆరున్నర గంటలకు జరుగుతుందని మెన్స్ డిపార్ట్మెంట్ ప్రెసిడెంట్ గారు పాస్టర్ కుమ్ము నాగభూషణం గారు తెలియజేస్తున్నారు అదేవిధంగా సెక్రటరీ రెవెన్యూ ఎం రానా విజయరావు గారు కూడా తెలియజేస్తున్నారు కనుక మరి నలభై ఐదు సంవత్సరాలు పైబడినటువంటి వారందరూ కూడా ఈ యొక్క మెన్స్ డిపార్ట్మెంట్ కుడుకులో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు ప్రతి బుధవారము శుక్రవారము సాయంకాలం ఐదున్నర గంటలకు ఆ జిబెట్ ప్రార్థన కొండపైన ఆరాధన కలదు కనుక రెవరెండ్ డాక్టర్ కె ప్రసాదరావు గారు దైవ సందేశం ఇస్తున్నారు కనుక ఐదున్నర గంటలకు సాయంకాలం జరిగేటువంటి ఈ ప్రార్థనా కూడికు పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో కూర్చున్నారు ముఖ్య ప్రకటనలు ఈరోజు వృద్ధుల సండే స్కూల్ టిఫిన్ టిఫిన్ స్పాన్సర్ చేసినటువంటి వారు కీర్తి శేషులు మన సంఘ మాజీ ఖజానాదారులు డాక్టర్ కొల్లం గ్లాడిస్ గారు వారి కుటుంబము ఈరోజు వృద్ధుల సండే స్కూల్కి టిఫిన్ స్పాన్సర్ చేశారు వారికి సంఘపక్షంగా నేను కృతజ్ఞతలు చేస్తూ ఉన్నాను శరత్ డాక్టర్ శరత్ ఈరోజు ఇంత అన్ని కుర్చీలు వేయటానికి ప్రధానమైనటువంటి కారకుడు స ప్రత్యేక నేను వందనాలు తెలియజేస్తున్నాను యమనబిడ్డ చక్కగా ఈ ఈ కుర్చీలు అరేంజ్ చేశారు కనుక బిడ్డలు అందరికి కూడా నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను రేపు ఉదయం పది గంటలకు అద్దంకి మండలం పోలవరంలో మన ప్రీతమ సంఘ కాపరి ఏటీసీ ప్రిన్సిపాల్ గారు రెవరెండ్ డాక్టర్ కేఏ జాన్ ప్రభాకర్ గారి యొక్క షష్ఠిపూర్తి మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది కనుక సంఘమును వారు ఆహ్వానించారు మన ప్రియతమ సంఘ కాపరి గారు రెవరెండ్ డాక్టర్ కె డి జాగస్టిని గారు దైవ సందేశం ఇస్తారు కనుక మరి సంఘము పాల్గొనవలసిందిగా వారు కోరుతూ ఉన్నారు మరి ఒక ముఖ్యమైనటువంటి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఒకటి మరి స్త్రీల మైత్రి సహవాస కూడిక మొట్టమొదటి ఈస ఈ సంవత్సరం చాలా చక్కగా జరిగింది దాదాపుగా నూట ఇరవై మంది ఆ స్త్రీలు కొంతమంది నాయకులు కమిటీ వారు కూడా అటెండ్ అయ్యారు వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను మరి ఆ అంశము క్రీస్తుని గురించిన సాక్ష్యం ఈ మూలవాక్యము ప్రకారంగా ఆ స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊర్లోని సమరీయులలో అనేకలు ఆయన ఎందు విశ్వాసం ఉంచిరి వ్యవహార సువార్త నాలుగు ముప్పై తొమ్మిదవ వాక్యం ప్రకారంగా వారు చక్కగా స్త్రీల మైత్రి సహవాస కూడిక కార్యవనిర్వాహక సభ్యులు శ్రీమతి బి నిర్మలా ధనరాజు గారు ప్రెసిడెంట్ గారు శ్రీమతి పి అచ్యుతాంబ సుబ్బారావు గారు వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి కె సంధ్యా దీన్ గారు సెక్రటరీ శ్రీమతి పి సంధ్యా వాణి సంతోష్ గారు జాయింట్ సెక్రటరీ శ్రీమతి వై కవితా ఉదయ్ గారు ట్రెజరర్ శ్రీమతి డి మ్యూరల్ జాష్వా గారు ఆనరీ ప్రెసిడెంట్ వారు ఆధ్వర్యంలో చక్కగా కార్యక్రమం జరిగింది మరి ఎన్నడు విధంగా ఏ విధంగా ఈ కార్యక్రమం జరగడానికి దేవుడు ఇచ్చినటువంటి మహాకృపను బట్టి మరొకసారి స్త్రీల మైత్రి సహవాస సభ్యులకు కార్యనిర్వాహక వర్గమునకు సంఘపక్షంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి గారు చెప్పినట్టుగా ఈ కానుకలను మరి చదవటం లేదు క్షమించండి మరి కానుకల కొరకు చాలామంది ఇస్తున్నారు ముఖ్యంగా షెల్టర్ గురించి కూడా చాలామంది కానుకలు ఇస్తున్నారు తర్వాత వెహికల్ గురించి కూడా మనం వెహికల్ కొన్నాము దాని గురించి కూడా ఇస్తున్నారు ఆ రసీదు మాత్రం తప్పనిసరిగా స్త్రీల సమా బైబిల్ స్త్రీలు ఉన్నారు మనకు నలుగురు బైబిల్ స్త్రీలు ఉన్నారు మరి కొప్పోలు జయమ్మ గారు కొప్పోలు సారమ్మ గారు సిద్ధూరప్పు మేరీ గారు ఆ తర్వాత రేపూరి మరియమ్మ గారు ఈ నలుగురు బైబిల్ స్త్రీలు ఉన్నారు వారి ద్వారా మీకు రిసీట్లు పంపించబడుతుంది దయచేసి గమనించవలసిందిగా కూర్చున్నాను ఒక మా తండ్రి మీ నామము పరచబడుగాక మీ రాజ్యం వచ్చినగాక మీ చిత్రం పరలోకమందు ఒక నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరినగాక మనది ఆహారం ఏడు మా దేయండి మారుణి క్షమించిన ప్రకారం వాళ్ళని క్షమించండి సోదరులు తగ్గి తప్పించండి రాజ్యం బలం మహిమ నిరంతరం ఏ ఉన్న తండ్రి ఆమెను కోట ఆశ్రయం వాడుకుందాం

ఆదరణ కర్తయ్యన పరిశుద్ధాత్మ దేవుని అని సహవాసము ఈ ప్రభు దినములు ఆరాధలో పాలు పంపులు పొంది ఆయన స్వరమును విని ఆయన చిత్తమునకు లోబడి ఆయన వైపు చూచుటకు ఆయన రాకడోరు ఇద్దరు చూచుటకు ఆశించి ఇష్టపడిన బిడ్డలు తోడై